అదేం పాటనే మనకు రావు పాటలు మీరు వాడు రోలనొక్కలు మామిడి మామిడి వల్లో లేదా మామిడి వల్లో మామిడి మామిడి వల్లో లేదా మామిడి వల్లో రసం గోడకే వల్లో చినుకు ఇల్లింది వల్లో రసం గోడకే వల్లో చినుకు ఇల్లింది వల్లో చినికి చినుకు వల్లో గుండంలో ఇల్లే నువ్వైతే వాడలేవి అత్తడు కదా మహారాజు ఇయ్యాలనే పున్నాం అవును కదా మహారాజు రూపాయించుకొని 99 రూపాయ సిల్లర్లో నువ్వే తీసుకో సిల్లర్ అయిన ఇచ్చిన 100 రూపాయలు లేచిందా చిన్నప్పుడు అంటే లాగులు వేసుకుంటప్పుడు సల్ల గడపతుంది ఆటలా ఇప్పుడు ఎవరు ఆడుతున్నాం సరే కానీ పైసలు లేవు పైసలా పైసలు ఏడున్నాయి పైసలు లేకుండా మాతో ఆడవురా ఆడితే ఆడిపించుకుంటారా నువ్వు సిగ్గుపడకపోతే మాతో ఆడితే రా సిగ్గు చిన్నప్పుడే రాయ మానం మంచాలనే రాయ పాలే ఎట్లా నేను నువ్వే యుమిన్ సింగ్ ఎందుకు వచ్చినావు మరి నాకు ఆడల పాటలు రావు మరి ఆడవలసా ఎందుకు వచ్చినావు సరే సరే మా వాడ పాట నాది వాడతా ఒకటి కాయ సెట్ కింద వల్ల కుంకుమ ఊసి వల్ల ఏం చేస్తావు బుక్ కూడా ఇచ్చి వద్దు గానీ వల్ల ఇల్లేరు కాలేదే వల్ల ఇచ్చి వద్దు గానీ వల్ల ఇల్లేరు కాలేదే అంటే పైసలు ఇవ్వని వాడుతుంది ఆ నాడు మక్కలు దొండ్లు అడ్లు వేడు ఇంటికి వల్ల అమ్మా థ్యాంక్స్ అమ్మా సరే సరే పారు పారు గుడ్ నైట్ గుడ్ డ్రీమ్స్ సరే ఓ బర్రా నీ దొరికి నానే నీ దొరికి నేను కర్రదానా మరి కొరక ముందే అందరికంటే నువ్వు ఎవరినా ముందుగా పుణ్యమైన 10 రూపాయలు ఎక్కడేమైతుందమ్మా 2000 రూపాయలు డెబ్బై ఒకటి 72 73 74 5లు 74 10లు 52 2 రూపాయలు ఎంతనే ఉండేది.
లెక్క మర్చిపోయా, అన్న పంచి బొమ్మ లెక్క పెట్టుకుంటా. ఇక మా లెక్క అయితే అబ్బాయిలు అయితే బాగా దుమ్ముంది. ఇగో 20 రూపాయలు కట్టాలి, లెక్క పెట్టి ఉన్నాయి. ఇగో నేను 50 రూపాయలు కట్టాలి జాదిరేనా. అమ్మా 200 రూపాయలు కట్ట అయిపోయింది రా. అన్ని కరెక్ట్ పెట్టినావా రాజు? కట్ట వందమానం పెట్టినా. వంద అంటే 2 లక్షలు అమ్మయ్య నా పని అయితే అయిపోయింది. పైసలు రాసుకుందా? ఒక్క పతితో మొత్తం చక్క పాట వాళ్ళని పైసలు కట్టే వరకు నాకు నాకు మొత్తుకుంటారేంటి అబ్బాను కనుక వాడినవుతి. మనకి పైసలు కట్టుకున్నది ఏమద్దు, ఈ పైసలు అన్ని కట్ట ఒక మంచి పని చేద్దాం. పైసలు తీసుకుపోయి మా బావకి ఇద్దాం. ఎందుకు పైసలు అన్ని కట్టి మా బావ మంచి సినిమా ఇస్తాడు. అయ్యో పంచుతాను, నే పంచదా కాగలేవు. ఇక నీకు 2 రూపాయలు, ఇక నీకు లేకపోతే కట్టలు కట్టలు వచ్చినా అనుకున్నావా? అట్లా కళ్ళని అత్తే చిత్తమ్మా, అట్లా అత్తే నువ్వే డాగుతానే నేను డాగుతా. పంచుకుండా అయిపోయింది పోదాం పనులే. వీటికి ఏం కలర్లు వస్తాయో ఏమో మా అత్తే ఎంత పూసుకున్న వారికి ఊసిపోయాడు అట్లా వస్తాయి. అరే పువ్వులు మస్తు మీదకున్నాయి గారా. సెట్ ఎక్కాలి మరి. ఎక్కువ మరి నువ్వెక్కు. ఏ నాకు మస్తు టైట్ ఉంది పాయింట్. నాకు లేదా టైట్? అది ఇడిసెక్కు మరి. నువ్వు ఇడిసెక్కు. నాకు షెడ్ లేరా, లేకుంటే మా ఇటు. నాకు ఆయనకే లేదు. అదే షెడ్ లేదు. సరే ఎక్కుతా. ఎట్లారా పాయింట్ చెప్తావా? చెప్పరా చెప్పరా. పట్టుకో సంచి వాటి డైరెక్ట్ సంచి మరి ఇటువంటి గీడ. అబ్బా నువ్వు మస్తు ఎత్తానా కట్ట చిన్నది ఎంపరాసకోరా కొసాకా మండిరికి పడ్డా అనుకో. నేను క్యాచ్ పడతా, నీ ముఖం పడతావు. రబ్బర్ బాలే నీకు పట్టరాదు, ఇక నన్ను పడతావు. అయ్యో తెలుపు పోవాడు. గింత కొసకోవాలని ఎక్కుతా రారా. అరే నేను ఎక్కుతా ఇంకా. అరే సగమైన ఎండా గుర్తం చెప్పాలి తెప్ప. ఇక నాకు గుర్తలేదా కింద షర్ట్ నీడకున్నా. ఇగో మంచిగా ఏ సాలరా ఒక్క కలర్ పోసుకుంటావా? ఇంక దింపదా. అవును కదా పాప అబ్బాయ్యా ఎక్కగానే కట్టామనిపించింది. ఇక అల్కా పారా పోయి చెప్ప చెప్పదా అంచు. ఇదేంది తోడకాలను ఇట్లా కంచుతారు ఆడలేదు. సచ్చగిట్ట మండలి తెలుసుకుంటాం. ఇంకా పచ్చ పూలు కూడా తెంపుకుంటాం మరి. పువ్వులు తెంపుండ్రి మండలి రుండ్రి పువ్వులతో పాటు నేను కూడా దంచుతా. ఇప్పుడు ఏమైంది? అదర్రగానే ఉంది, ఇదర్రగానే ఉంది. నీ అప్పు ఉడికిన మీరే దంచుకోండి. దంచుతాను వీటితో కూసిన దంచు. ఉన్న కలర్ కూడా ఖరాబ్ అవుతుంది. ఏం కాదు దంచు ఏ కలర్ చూద్దాం. అప్ప కష్టపడి తీసుకొచ్చిన పట్టదు. అన్ని కలిపి దంచాలట ఉన్న కలర్ కూడా విక్కది. అలుగుతుంది దంచు దంచు చెప్ప చెప్పనా అయిపోయిందా? అయిపోయింది. ఎత్తు పిండు పిండు
అయ్యో దంచలేవు. ఏ అసలే మబ్బు పడ్డట్టుంది దంచు. సరే దంచుతా కానీ బాకెట్ కొంచెం. మా బావ మీద కలర్ పోయాలి. దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భూతం భారత్ కు వ్యాపించింది. కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. వైరస్ సోకిన యువతి పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపారు. అనుమానితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పూణెతో పాటు మరో 4 చోట్ల వైరస్ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేసిన కేంద్రం వుహాన్ నగరంలోని భారతీయులను స్వదేశానికి హాయ్ నేను శ్రీ. సారీ చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్, కావాలని చేయడం లేదు. ఇండోర్ షూటింగ్ లేట్ అవ్వు, ఎడిటింగ్ లేట్ అవ్వు, లొకేషన్లు దొరకకపోవు, యాక్టర్స్ అందుబాటులో ఉండకపోవు, ఇలా చాలా కారణాలు ఉండు. దీనికి కొత్తగా ఇంకా ఏంటంటే క్రియేటివ్ థింగ్స్ ఆఫీస్ అని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే నాకు సొంత హోమ్ లేదు, హోమ్ లేకనే మా సొంతూరు నుంచి వచ్చి వేరే కడ రెంట్కు ఉండాల్సి వస్తుంది. అయితే ఈ క్రియేటివ్ థింగ్స్ ఓన్గా ఒక ఆఫీస్ అని అంటే నాకు హోమ్ అని కాకుండా క్రియేటివ్ థింగ్స్కు ఆఫీస్గా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. ల్యాండ్ తీసుకున్నాను, ల్యాండ్ గురించి తిరగడం మళ్ళా ఈ హోమ్ ప్లాన్ చేయడం నాకు దాంట్లో ఏం తెలియదు. ఈ ల్యాండ్ చేయబట్టి అటు తిరగడం చేయబట్టి దీని మీద మైండ్ పెట్టలేక షూటింగ్ కూడా చేయలేకపోయినాం. అంటే టోటల్ స్క్రిప్ట్ కూడా కాదు ఇది, అనుకున్నది ఏది తీయలేక ఏదో తీసినా అంటే తీసినా అని తీయాల్సి వచ్చింది. ఒక పని చేస్తున్నప్పుడు ఇంకో పని మీద దృష్టి పెట్టడం చాలా కష్టం. ప్రజెంట్ అదే జరుగుతుంది, ఎందుకంటే షూటింగ్ కరెక్ట్ తీయలేకపోతున్నాయి, ఎడిటింగ్ చేయలేకపోతున్నాయి, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. ఊ అంటే తిరగడం అవుతుంది, ఎప్పుడు బయటనే ఉండడం అవుతుంది, ఇది ప్రాబ్లం. 5-10 రోజులలో అన్నీ సెట్ అయితే కొంచెం లెవెల్గా జరుగుతూ పోతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో నాకు మీ సపోర్ట్ కావాలి. ఏంటంటే నేను క్రియేటివ్ థింగ్స్ ఆఫీస్ అని కడుతున్నాను కదా, దీని విషయంలో మీరు హెల్ప్ చేస్తారనుకుంటా. హెల్ప్ మీన్స్ మనీ పరంగా కాదు, ఎందుకంటే నాకు ఎలా కట్టాలో తెలియదు, ఇంజనీరింగ్ ప్లాన్ కావచ్చు ఏది తెలియదు, మళ్ళీ ఎక్కడ ఏది కొనాలో కూడా తెలియదు. ఒకవేళ మీరు దీనికి సంబంధించిన బిజినెస్ అంటే ఇసుక కావచ్చు, ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ప్లేవుడ్ కావచ్చు, బోర్వెల్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందులో ఆ బిజినెస్ మీరు చేస్తుంటే నాకు సపోర్ట్ ఇస్తారు అంటే స్పాన్సర్ చేస్తారు అంటే మనీ పరంగా కూడా కాదు, మనీ నేను మూవీ తీసినప్పుడే అడుగుతాను. సో అప్పుడే మీరు హెల్ప్ చేయండి, చాలా సంతోషపడతాను. కానీ ఇప్పుడేంటంటే అంటే అమ్మే విషయంలో నాకు కొంచెం తక్కువ ఇస్తే నేను తక్కువ బడ్జెట్లో బిగ్గా ప్లాన్ చేయను. ఎందుకంటే క్రియేటివ్ థింగ్స్ ఆఫీస్ అనేది A to Z యూజ్ చేయాలనుకుంటున్నాను. అంటే బయట నుంచి కొత్త యాక్టర్స్ని వెళ్తే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి, మాకు ఆఫీస్ పరంగా మేము ఉండటానికి, మళ్ళీ షూటింగ్ పరంగా ఒక సెట్టుగా కూడా మేము యూజ్ చేయాలనుకుంటున్నాం. సో అందుకే ఇంత తాపత్రయపడుతున్నాను. సో మీరు హెల్ప్ చేయాలనుకుంటే, మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు కూడా డిస్ప్లే చేస్తాం. అంటే దీని గురించి ఒక వీడియో కూడా తీసి ఈ ఇంతమంది ఇందులో స్పాన్సర్ చేశారు, ఇంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని చూపిస్తాను. ఇది ఎప్పటికీ ఉంటుంది. సో ప్లీజ్ మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. దీని గురించి మళ్ళీ పోస్ట్ కూడా పెడతాను. మీరు మెయిల్ చేసినా లేకుంటే మీ బిజినెస్ డీటెయిల్స్ కింద కామెంట్ చేసినా నేను కాంటాక్ట్ అవుతాను. అంటే మంచిర్యాల కావచ్చు, ఇక్కడ జైత్యాల కావచ్చు, ఇక్కడ జన్నారం కావచ్చు, ఇక్కడ ఈ నియర్ అంటే ఈ లక్ష్మీపేటకు దగ్గర ఎవరున్నా, లక్ష్మీపేట అయినా కావచ్చు, ఇక్కడ మీరు ఉంటే గిట్ట మాకు దగ్గర ఉంటే, సో ప్లీజ్ కామెంట్ చేయండి కింద, నేను కాంటాక్ట్ అవుతాను.